మన ఫ్లెక్సీలు పెట్టమంటే పెట్టడానికి చేతులు రావు గాని విలేజ్ సంపు గారి ఫ్లెక్సీలు పెడతారా? ఫ్లెక్సీలు కడతారు. ఎవడిని వదిలేదు లేదు, చంపేద్దాం. నా ఫ్లెక్సీ పీకేసిన ప్రతి ఒక్కరిని నరికేద్దాం. వాళ్ళ చర్మంతో నా ఫ్లెక్సీ తయారు చేసుకుంటా. పరిగెత్తే గొర్రెలను సంపు పట్టుకోవడానికి ట్రై చేస్తే ఎట్టుంటుందో తెలుసా? సంపు సిక్స్ ప్యాక్ చూపిస్తే ఎట్టుంటాదో తెలుసా? విలేజ్ సంపు విశ్వరూపం ఎట్టుంటుందో తెలుసా? ఎంత పడ్డావో కనికరిస్తా, ఎంత పడ్డావో వేయించుకొని తినేస్తా. అన్న తిరిగి తిరిగి కాల్ గుంజునే, ఇవాళకి ప్రచారం చాలే. అరా ఇక్కడ కూర్చో. సరేరా, ఏమన్నా తాగుతారా? థమ్సప్ తాగుతావా అన్న? మీరు ఏమన్నా తాగండిరా, ఇగో 5000. 5000 సరిపోతాయా అన్న గిన్నెసేపు తిరిగిన దానికి? నీ వెనకాల మా పనిషి పెట్టుకుని తిరగాలంటే 5000 తాగుతాయి. సరేరా మీ ఇష్టం, మీ ఇష్టం ఉన్నంత తీసుకోండి. సేటో తమ్ముడు లేదు అడుగుతా, రేపు డబ్బులు నేనిస్తా. తమ్ముడు రేపే పోలింగ్ దగ్గరుండి చూసుకోండి. మామా మీ పాస్బుక్ చూసినావా? మీ పొలం తక్కువ పడ్డదా, మీ అమ్మ ఏడుతుంది, నువ్వేమో గీడ కూసున్నావు. వారిని ఈ తొక్కల సమస్యకి ఆ పిచ్చి ఏడుతుందా? సర్పంచ్ మనోడేనా, ఎంతసేపు పని. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఏంది తమ్ముడు గిట్లొచ్చినావు? ఏం లేదన్న, మా పాస్బుక్లో పొలం తక్కువ పడ్డది. ఓకే తమ్ముడు, 10000 అయితే నేను చేపిస్తా. 10000? ఎందుకన్నా? పట్వారికి చేద్దా, పుణ్యానికి చేస్తారా? పోయిన సర్పంచ్ గిట్లా చేసిండనే కదన్నా నిన్ను గెలిపించింది. పుక్యాన్ని గెలిపించురా, పైసలు దొబ్బలే. ఓటుకు 2000 ఇచ్చిన, అవన్నీ వెనక్కి రాబట్టద్దా? ఫస్ట్ పోని నీదే తమ్ముడు, పైసలు ఇచ్చి పని చేయించుకో. తమ్ముడు డబ్బుకి మద్యానికి
ఆశపడకుండా ఓటేసినప్పుడే నీకు అడిగే హక్కు ఉంటుంది, గుర్తుంచుకో. ఏమైందిరా రమ్మన్నావు? మామయ్యల మన గ్రామ సభలో నన్ను సర్పంచ్ ఏకగ్రీవం చేసిరు. ఇక నేను సర్పంచ్ అయినట్ట మామా? సర్పంచ్ ఏకగ్రీవం చేసాడు అంటే మామూలు విషయమేనా? మామూలేంద్రా, వాడు డబ్బులు ఇస్తా అన్నాడు, ఒప్పుకున్నారు. నీ దగ్గర డబ్బులు ఎక్కడి మామా? మరి పొలం ఉంది కదా, అమ్మేసిండు. పొలం అమ్మిండా? పాగలగాడు. ఆపండ్రా మీ సోది, పొలం పోతేంద్రా పదవి వస్తుంది కదా. పదవా? పదవేం చేసుకుంటూ పొలం అమ్ముకొని ఏం మాట్లాడుతున్నావు మామా? నేను ఇప్పుడు 30 లక్షలు పెడుతున్నా, సంవత్సరం తిరిగేసరికి దాన్ని 3 రెట్లు చేస్తా. అంటే ఎంత? 90 లక్షలు. సంవత్సరానికి 90 లక్షలు అంటే 5 సంవత్సరాలకు ఎంత, ఎన్ని పొలాలు కొనచ్చు మామా, ఆలోచించు. అంటే నిన్ను నమ్మిన ప్రజలకు ఏం చేయవారా? ప్రజలు నన్ను నమ్మి ఏకగ్రీవం చేయలేరు మామా. అదే నన్ను నమ్మి ఏకగ్రీవం చేస్తుంటే ప్రజలకు నాయకుల్లా సేవ చేసేవాడిని. నౌ ఐఎమ్ నాట్ ఏ లీడర్, ఐఎమ్ పొలిటీషియన్. ధనార్జనే నా ధ్యేయం. డబ్బిస్తానా కానీ ఏకగ్రీవం చేసిరు కానీ ఒక్కడైనా ఏనా కొడుకైనా ఊరికేం చేస్తావని అడిగారా? తాత, రా బిడ్డ కూర్చో. ఏమైంది ఇట్లా కూర్చున్నా ఒడ్డు చెక్కకుండా? ఏం లేదు మనమడ. వాళ్ళకం చూస్తే అట్లా లేదు, ఏం జరిగిందో చెప్పు. మొన్న కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టిండు కదా, దాంట్లో నా భూమి వేరేటోళ్ళ పాస్బుక్లో పడ్డది. దాంతో నా చెక్కు వేరేటోళ్ళకు పోయింది. ఆ పైసలు వస్తే ఎరువుల కన్నా. రాజు ఎక్కడికి రా? ఎంఆర్ఓ ఆఫీస్కి నాన్న. రారా కూర్చో, పని ఉంది. చెప్పు నాన్న, ఏం పని? మొన్న మనకు వేరే వాళ్ళ చెక్క వచ్చిందన్నావు బిడ్డ, పాపం వేరైతే ఎడుతుండవో ఏమో. అందుకే నాన్న దాన్ని తిరిగిద్దామని వెళ్తున్నా. ఎవరి సొమ్ము తినద్దు బిడ్డ, అందులో రైతులు అసలే ముట్టద్దు. రైతు ఏడ్చిన రాజ్యం రాణించదు. సరే నాన్న, వెళ్ళొస్తా. రాజు అగ్నివంగా పొలం కడిగి పోయి కరెంట్ పెట్టుకో బిడ్డ. సరే నాన్న. హలో మామా, ఎంఆర్ఓ ఉన్నాడా? ఓ, మధ్యాహ్నం దాకా రాడా మామా? సరే మంచిది, ఉంటా.
ఆ పైసలు వస్తే ఎరువులకు అన్నావు. పాపం పేరైతే ఎడుతుండో. ఆ పైసలు వస్తే ఎరువులకు అన్నావు. రైతు ఏడ్చిన రాజ్యం రాణించదు. ఎంఆర్ఓ సార్ ఉన్నారా? ఎంఆర్ఓ సార్ బిజీ ఉన్నాడు, 5 నిమిషాలు కూర్చో. ఎంఆర్ఓ సార్ రమ్మంటుండు లోపలికి. నమస్కారం సార్. నమస్తే, కూర్చో. ఏమిటి మీ సమస్య? ఏమైంది? మొన్న రైతు బంధు పథకంలో నా పాస్బుక్లో నా భూమితో పాటు అదనంగా వేరే వ్యక్తి భూమి కూడా పడింది. దాంతో వేరే వాళ్ళకు వెళ్ళాల్సిన చెక్కు నాకు వచ్చింది. అలా చాలా మంది ఉన్నారు. పరుల సొమ్ము పాముతో సమానం. నాలాంటి పేద రైతు ఎవరిదో. వారికి ఇచ్చేస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఇలాంటి యువ రైతులు ఇలా ఆలోచిస్తే దేశం ఇంకా ముందుకెళ్తుంది. సరైన రైతు కుటుంబానికి అందవలసిన చెక్కులు వారికే ఇద్దాం. వారి కుటుంబాలకు ఆసరాగా నిలబడదాం.